సినిమా తీస్తే దాని గురించి రాజ్యాంగంలో ప్రకటించుకోవాల్సిన పని లేదు. ఏదో ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కే సంబంధం, మిగతా సంబంధం ప్రభుత్వానికి ఏముండదు. సామాన్యుల దగ్గర నుంచి పెద్దల వరకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే అంతా కావాల్సింది. నేను వసే రామరాను చూశాను, తర్వాత ఈ మధ్యన ఏదో అత్తారం కదా ఏదో చూశాను. మా గోళం మాకు ఉంటుంది, మన గోళం మనకు పొండికలు అక్కడనే ఉంటాం, తీరుకుంటుంది. మనకి రాష్ట్రంలో అసలు జరుగుతున్న పరిస్థితులు మనందరం కూడా అసలు గమనించుకోవాలి. ఒక పంట చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి ప్రజల మధ్యలో తిరుగుతుంటే, యువకులు అని చెప్పి నారా లోకేష్ గారు మరో పక్క నుంచి వస్తుంటే, వారాయి అని చెప్పి మరి పవన్ కళ్యాణ్ గారు ఇంకో పక్క నుంచి వస్తుంటే, ఈ దారిని తట్టుకోలేక ఈ దుర్మార్గం పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఆయన అరెస్ట్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి స్వయంగా ఆయనే మరి ఈ కలయికని మరి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఒక నిమిషం కూడా ఆలోచించట్లేదు. తెలుగుదేశం మరియు జనసేన కలాలి, ఇది ప్రజలందరూ కోరుకుంటున్నారు. రాష్ట్రం బాగుపడాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా అది కేవలం తెలుగుదేశం మరియు జనసేన కలిస్తేనే అవుతుందని చెప్పి నిర్ణయాన్ని కింద గ్రామ దయచేసి చిత్రపట్టి దానికి అందరూ చేసేసి నిన్న నిన్న